ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో నటించిన నేనా అనే సాంగ్ని నేను ఇప్పుడు రిలీజ్ చేశానండి. ఈ సినిమా చైన్ స్నాచింగ్ మీద చాలా మంచి టెక్నికల్ వాల్యూస్తో అందరూ నిజంగా షాక్ అయ్యే రేంజ్లో అద్భుతంగా నిర్మించారు. చూసిన యాడ్ కానీ నేను చూసిన పార్ట్స్ కానీ అత్యద్భుతంగా ఉన్నాయండి. సో ఈ సినిమా మార్చి 3న మీ ముందుకు వస్తుంది. సో మీరందరూ మహిళలకే రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో వారే మంచి కాన్సెప్ట్తో చేసిన సినిమా కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఆదరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సురేష్ కొండేటి సమర్పణలో రజనీరామ్ నిర్మించిన ఈ మెట్రో సినిమా మహిళలకే రక్షణ కల్పించాలి అనే మంచి ఉద్దేశంతో చాలా కొత్త పాయింట్తో చైన్ స్నాచింగ్ మీద ఈ రోజున మనందరి మధ్యలో జరుగుతున్న ప్లాట్తో సినిమా నిర్మించారు. మీరందరూ కూడా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన సునీల్ చేతుల మీదుగా ఈరోజు గీతామాదిరి సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు మన తెర వెనకల ఆయనకి ఆమె గాత్రం మనం వింటూ ఉన్నాం. ఫస్ట్ టైం తెర ముందుకు వచ్చి ఆమె పాడిన పాటని తనే యాక్ట్ చేసిన అద్భుతమైన పాటని ఈరోజు సునీల్ చేతుల మీదకి రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో డెఫినెట్గా అందరినీ ఆకట్టుకునే గొప్ప సినిమా ఇది. మార్చి 3న రిలీజ్ అవుతుంది. సో మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మంచి గుడ్ కాన్సెప్ట్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని ఒక కొత్త పాయింట్ని ఈరోజు ప్రేక్షకులకి మార్చి 3న అందించబోతున్నాం. సో మార్చి 3న రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇతనే రాజేష్. ప్రేమలో ఉన్నాడు పొద్దున్న లేచి బస్టాప్లోనూ రైల్వే స్టేషన్లోనూ వెయిట్ చేయాలి, కానీ ఇలా మెడిటేషన్లో ఉన్నాడేంటి అనుకుంటున్నారా? కారణం ఒక అమ్మాయి. అయినా నేను బుక్స్ చదివేది అవంతికాన్ని పడేయడానికి కాదురా, అర్థం చేసుకోవడానికి. పేరు కృష్ణ చైతన్య, బీటెక్ డిటైన్. కొడుకు ఫ్యూచర్ లైఫ్ అంటున్న వీళ్ళ నాన్నకి కాలేజీకి వెళ్తున్నట్టే కటింగ్ ఇచ్చి ఇలా క్లబ్లో కాట్లాడడం వీడు హాబీ, సారీ ఆల్మోస్ట్ ప్రొఫెషన్. వాడితో ఆడితే కూర్చున్న చోటే ఆస్తులు మొత్తం అమ్మిపిస్తాడు.